మేడ్చల్ జిల్లా బొమ్మరాసిపేట్ గ్రామానికి చెందిన 200 మంది రైతులు కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు. 1965 లో కొనుగోలు చేసి 1980 లో అమ్మారు పట్టాదారులు. నేడు ఆ భూములు అమ్మలేదంటూ మ్యూటేషన్ కొరకు భూ బకాసులు దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు అధికారులు సైతం భూమికి సంబంధించిన సర్వే నంబర్లను పూర్తిగా బ్లాక్ చేశారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి బినామీ పేర్లతో తమకు అన్యాయం జరుగుతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. వెంటనే తమ భూములను రిజిస్ట్రేషన్ ఓల్డ్ నుంచి తీసి తమకు న్యాయం చేయాల్సిందిగా కోరారు. లేనిపక్షంలో భవిష్యత్తులో భక్తిభావం ముందు శాంతియుతంగా నిరసన చేస్తామని హెచ్చరించారు. రాజకీయ నాయకులు అని చెప్పేసి ఇప్పుడు మా రైతు సోదరులు వాళ్ళతో కలెక్టర్ గారితో వాళ్ళతో మాట్లాడితే జగదీశ్వర రెడ్డి గారు వీళ్ళు ఇంకా ఉన్నారని మండ కృష్ణకుమారి వాళ్ళు పోయి మేము జగదీశ్వర రెడ్డి గారికి ఇచ్చాము, జగదీశ్వర రెడ్డి గారే చూసుకుంటారు ఈ ల్యాండ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఆ విధంగా ఎవరైనా సరే రైతులని ఇంత ఘోరంగా చేయొద్దని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాము. ఒక ధరణి పాస్ బుక్ పాత్రికేయ మిత్రులకు ఎలక్ట్రానిక్ మిత్రులకు అందరికీ తెలుసు. ఒక పాస్ బుక్ ఒక ఎకరా 2 ఎకరాలు మనం అమ్ముకుందామని పోతే ఎంఆర్ఓ గారి దగ్గర పోతే నువ్వు పొజిషన్లో ఉన్నావా, ఫిజికల్ పొజిషన్లో ఉండరు. అందుకు ఆర్ఎన్ గారు పంపించడము, బీఆర్ఓ గారిని పంపించి ఎంక్వైరీ చేసిన తర్వాత మనది రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి వచ్చి స్టార్ట్ బుక్ అయినా కట్టాం. అదే 500 చిల్లర 1000 ఎకరాలకేమో ఎలాంటి వాళ్ళు ఎంక్వైరీ లేకుండా ఫిజికల్ ఎంక్వైరీ లేకుండా షార్పేట్ ఎస్ఆర్ఓ ఉంటే ఇది తీసుకుపోయి ఎల్బీ నగర్ ఎస్ఆర్ఓలో చేసుకోవడం జరిగింది. అంటే ఇంత దొంగతనంగా చేసుకొని భయభ్రాంతులకు గురి చేసి రైతులని భూములని రాజరాజు చేసుకున్నట్టే రైతులంగా ఏమైనా చేసే పరిస్థితికి వచ్చింది. అంటే భూములకు రెక్కలు వచ్చినంత మాత్రం డబ్బులు పెరిగినంత మాత్రం ప్రాణం కంటే విలువైంది కదా, దీన్ని తినలేము. భూమిలో పంట పండించే మేము హైదరాబాద్ చుట్టుముట్టు ప్రాంతాలకు వెన్నుముక్క లాంటిది మా సామీర్పేట మండలు కూరగాయలకు. ఇప్పుడు కాదు దానకిషోర్ కిషోర్ గారు కలెక్టర్ గారు ఉన్నప్పుడు చెప్పిండు ఇక్కడ కూరగాయలకు బ్రహ్మాండమైన కుంకుమ లాంటి ల్యాండ్స్ ఉన్నాయి, మీరు బ్రహ్మాండమైన పంటలు పండించి పాలన తీసుకొచ్చి మాకు స్వచ్ఛమైన హైదరాబాద్లో ఇస్తూ ఉన్నారు, మీరు రైతులు బాగుండాలని ఉంది. మా బొమ్మరాజపేట మీదే ఈ గవర్నమెంట్ కన్నెందు పడ్డదో నాకు అర్థమవుతలేదు. ఇంతకుముందుకు ఏమో రిజర్వాయర్ పంచాయతీ అయినాక మళ్ళా కాలువల పంచాయతీ, కాలువల పంచాయతీ అయిపోగానే ఈ భూముల పంచాయతీకి వచ్చింది. మమ్మల్ని నిద్రపోనిస్తలేరు, బతకనిస్తలేరు. మేము బొమ్మరాజపేట పాపానికి కుట్టినా అనిపిస్తుంది. వ్యవసాయం చేసుకొని బతకడంలో మమ్మల్ని ఇట్లా కలెక్టర్ ఆఫీసులో పొంట ఇట్లా ఎంఆర్ఓ ఆఫీసులో పొంట తిప్పడం ఇంతవరకు సమయం చేశాము. ఆ కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి ఆ ముఖ్యమంత్రి వారికి తెలియాలి. మరి దీని మీద వెంటనే కేటీఆర్ గారు కానీ కేసీఆర్ కానీ స్పందించి మరి ఇలాంటివి జరగకుండా చూడాలని చెప్పేసి మేము ఈ రైతు సభ నుంచి విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. సూర్యాపేట జిల్లా అన్నారం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన